నాటి కూడా పెళ్ళిపల్లి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా ఎన్టీఆర్ గారి పేరు ఎవ్వరు కూడా విస్మరించలేదు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేరుగా ఆయనతో పనిచేసే అదృష్టం అవకాశం లేకపోయినప్పుడు కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అనేక సంస్కరణలతోటి రాజకీయాల్లో కొత్త వరుడు సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. మరి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక ఫిలాసఫీ గారు ముందుకొచ్చారు. అంటే సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుడు, ప్రతి పేదవాడు కూడా అనుకున్నానికి తిరిగి ఉండడానికి అదే నా సిద్ధాంతం అని చెప్పి పార్టీ స్థాపించడం. పార్టీ స్థాపించిన 9 నెలల్లో ఎన్నో ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఒకటి వేల సంవత్సరాలు పార్టీ అధికారంలో రావడం కూడా జరిగింది. అయితే చాలామంది రాజకీయ నాయకులు లాగా ఎలక్షన్ల ముందు ఒక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలు విస్మరించే వ్యక్తిత్వం కాదు ఎన్టీఆర్ గారు. ఏదైతే ఆ రోజు ఆయన చెప్పారు ఆ అన్ని హామీలు కూడా 100% అమలు చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ గారు. మరి ఆ రోజుల్లో 2 రూపాయల కలిగిపోయే పథకం కానివ్వండి, మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఎంతో విశేషంగా చేస్తున్న హౌసింగ్ స్కీమ్స్ కానివ్వండి, పేదవాడికి సబ్సిడీకి బట్టలు ఇవ్వడం కానివ్వండి, ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో వాటర్ హక్కు కానివ్వండి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానివ్వండి, ఇలా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ గారు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించిన, జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ స్థాపించడం, దేశంలో ఉన్న కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలన్నింటి కూడా వేద పెట్టి తీసుకురావడం, మరి ఆనాటి పార్లమెంట్లో కొన్ని అంశాల మీద ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించినట్టు కూడా మనం చూసాం. మరి అన్న ఎన్టీఆర్ గారి మాటల మీద దాదాపు 100 మందికి పైగా పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. కంటే అన్న ఎన్టీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయనకున్న ఇమేజ్ ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయకత్వంలో మరింత సంస్థాగతం కూడా బలోపేతం కావటం, ఈరోజు కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగటం, అంతేకాకుండా ప్రత్యేకించి నిన్న ఈరోజు మనం మహానాడు జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఈ కరోనా ప్రభావం వల్ల ఫిజికల్గా మనం మహానాడు జరుపుకోలే నేపథ్యంలో కూడా కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ నింపాలి, వాడికి ఒక సందేశం అనే ఉద్దేశంతో టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు ఒక వర్చువల్ మహానాడు నిర్వహించి జరుగుతూ ఉంది. మరి అనేక అంశాల మీద ముఖ్యమైన నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వయంగా ఆ మహానాడు పాల్గొనలేకపోయినప్పటికీ ఏదైతే టెక్నాలజీ జూమ్ ద్వారా మొత్తం కూడా మహానాడు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఆ పార్టిసిపేషన్ బ్రహ్మాండంగా ఉంది. మరొకసారి సందర్భంగా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారికి దండవాళ్ళు అర్పించుకుంటూ ఆయన ఏ ఆశయాల కోసం అయితే పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం మేము అందరం కూడా మరొకసారి అప్రంగితం కావాల్సిన అవసరం చెప్పి తెలియజేసుకుంటూ